సంచార జాతులకు ప్రత్యేక నిధి అంటూ ప్రముఖ దినపత్రిక ఈనాడు ఒక వార్తను ప్రచురించింది. 75,000 లోపు సహాయానికి నేరుగా చెక్కుల పంపిణీ, బీసీ రుణాలపై కసరత్తు అంటూ ఆ వార్త సారాంశం. తెలంగాణలోని బీసీల స్వయం ఉపాధి రుణాలకు 100% రాయితీ కల్పించే విషయమై బీసీ సంక్షేమ శాఖ కసరత్తు ప్రారంభించింది. కులవృత్తులు చేసుకునే వారికి సంచార జాతులకు ఈ రాయితీ అమలు చేయాలని నిర్ణయించింది. 75,000 లోపు రుణాలకు నేరుగా చెక్కుల పంపిణీ చేయాలని భావిస్తుంది. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందడంలో సంచార జాతుల వారు వెనకబడి ఉంటున్నారని, వీరికి స్వల్ప మొత్తంలో రుణాలు ఇస్తే వ్యాపారాలు చేసుకుని జీవనోపాధి పొందేందుకు అవకాశం ఉంటుందని అంచనా వేసింది. ఇందుకోసం దాదాపు 50 కోట్లు ప్రత్యేకంగా కేటాయించనుంది. బీసీల స్వయం ఉపాధికి ప్రభుత్వం 3 ఏళ్ల తర్వాత దరఖాస్తులను ఆహ్వానించింది. బీసీ కార్పొరేషన్ సమైక్యాలను కలిపి దాదాపు 5.78 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రాయితీ అంచనాలు 10,700 కోట్లుగా లెక్క తేలింది. దరఖాస్తులు భారీగా రావడం, కార్పొరేషన్కు నిధులు తక్కువగా ఉండడంతో బీసీ రుణాలపై సీఎం సమీక్షించారు. ఎంబీసీ నిధులను బీసీ కార్పొరేషన్కు సర్దుపాటు చేయాలని ఆదేశించారు. పేదలకు 100% రాయితీ ఇవ్వాలని సీఎం సూచించడంతో దీనిపై కసరత్తు చేసిన అధికారులు 2 రకాల రుణాలను ఈ కేటగిరీలకు తీసుకువచ్చారు. ప్రస్తుతం నిబంధనల మేరకు 100,000 లోపు రుణాలకు 80% రాయితీ అంటే 80,000 అమలవుతుంది. చిన్న చిన్న రుణాలకు బ్యాంకులు లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో స్వల్ప మొత్తంలోని రుణాలను రాయితీ పరిధిలోకి చేర్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కులవృత్తులు ఆధారంగా చేసుకుని గరిష్టంగా 75,000 యూనిట్తో స్వయం ఉపాధి పొందేవారికి కులవృత్తులు కాకుండా 50,000 లోపు ఉన్న రుణాలను 100% రాయితీ అమలు చేయనుంది. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేయనుంది. ఆగస్టు నుంచి లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు దరఖాస్తు సమయంలో యూనిట్ ధరను అధికంగా ప్రతిపాదించిన ఔత్సాహికులు అంచనాలను సవరించుకునేందుకు వారం పాటు అవకాశం ఇవ్వనుంది.